ముసుగులో గుద్దులు అటే ఎవరూ ఏమీ ఫెయిర్గా లేరు. అటు అమరావతి పాదయాత్ర ఏమో తెలుగుదేశం ముసుగులో గుద్దులాట, మూడు రాజధానులు వైసీపీ ముసుగులో గుద్దులాట. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పే మూడు రాజధానులు అనేది నథింగ్, వాస్తవంగా వైజాగ్కి తీసుకెళ్లాలనుకుంటుంది. అది ఫెయిర్గా చెప్పే ధైర్యం లేదు. మేము రాజధాని అయితే వైజాగ్కి తీసుకెళ్తున్నాం, ఇక్కడ అసెంబ్లీ ఉంచుతాం, అక్కడ హైకోర్టు ఉంచుతాం అంటే అసలు ఈ గొడవే ఉండేది కాదు. అంటే గొడవలో ఉంటుంది సహజంగా, కానీ ఎంత ఉండదు ఎందుకు అనే దాంట్లో జగన్ చెప్పే కారణం కరెక్ట్. ఇప్పుడు రాష్ట్రం కూడా తేల్చుకోవాల్సింది ఏంటంటే, ఓ వందేళ్ల పాటు నిదానంగా అభివృద్ధి చెందుదాం అనుకోవాలా, లేకపోతే కనుక వేగంగా అభివృద్ధి చెందాలా? వేగంగా అభివృద్ధి అమరావతి వల్ల అసాధ్యమైనటువంటి, ఎందుకంటే దానికి ముందు ప్రాథమికంగా ఒక ఇంట్లోకి వెళ్ళాలి అంటే కన్స్ట్రక్షన్ పూర్తయ్యాక వెళ్తాం, కానీ జరుగుతూ ఉండగా కదా. ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ జరగాలంటే వీళ్ళు వేసుకున్న లెక్కలే, వాళ్ళు వేసుకున్న లెక్కలు కాదు, ఫెయిర్గా మాట్లాడుకున్న ఇవాళ ఉన్నటువంటి రోడ్డు వేయాలా? ఇప్పుడు వేసిన మూడు రోడ్లు నాలుగు రోడ్లు ఫోటోలు చూపెడతారు, లేకపోతే నాలుగు బిల్డింగ్లు చూపెడతారు, అయి కాదు కదా. నాలుగు బిల్డింగ్లు అయితే ఆల్రెడీ ఉండిపోయింది రాజధాని, ఇంకా దాని నుంచి లక్ష కోట్ల నుంచి వస్తాయి. దాన్ని మనం ఏమైనా చూపెడుతున్నాం, పబ్లిక్ ఏమని చెప్పాం, లక్ష కోట్లు సంపాదించి పెట్టే రాజధాని అని చెప్పాం. లక్ష కోట్లు సంపాదించి పెట్టాలంటే 6 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పాం మనమే. 6 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? అప్పుడు మోడీ మీదకి వెళ్ళిపోయాం. ఆయనేమో నా పార్లమెంట్ బిల్డింగ్ 890 కోట్లతో ఖర్చు పెడతంటే నీకు రాజధాని మొత్తం 6 లక్షల కోట్లు యాడ్ నుంచి చేయాలని ఆయన అంటాడు. ఆయన ప్రాక్టికల్గా సాధ్యమా ఎక్కడన్నా ఒక 6 లక్షల కోట్లు ఒక 8 కిలోమీటర్ల పరిధిలో ఖర్చు పెట్టడం ప్రపంచంలో ఎవడైనా చేయగలిగాడు ఇంతవరకు? లేదు, పోనీ 100 కోట్లే మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్. మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఏముంటుంది? అపార్ట్మెంట్లో డూప్లెక్స్, అది దాని పేరేంటది, డబుల్ బెడ్రూమ్ హౌస్ లాగా ఉంటుంది, కంఫర్ట్ అంతవరకే. బట్ దాని నుంచి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? విల్లా అయితే విల్లాలో ఒకటి కింద ఉన్నారు, ఇంకోటి అద్దెకిచ్చారు, లేదో 4 అంతస్తుల బిల్డింగ్ అయితే అంటాం. ఇటు ఇట్లా అట్లాగని ప్రాక్టికల్గా ఏంటి నవ్వ